Hi friends, welcome to Jash Outline Telugu. Hi friends, welcome back to our channel Jash Outline in Telugu. Hi friends, naa peru Nehemia, welcome to Jash Outline Telugu channel. Hi friends, this is Aditya, welcome to Jash Outline Telugu. Guys, ఈ వీడియో దేని గురించి అంటే ఈ ఇయర్ లో చాలా మటుకు గ్యాడ్జెట్స్ రిలీజ్ అయి ఉంటాయి, అంటే టెక్నాలజీ రిలేటెడ్ చాలా మటుకు గ్యాడ్జెట్స్ రిలీజ్ ఉంటాయి, లైక్ స్మార్ట్ వాచెస్, నెక్ బ్యాండ్స్, TWS ఇయర్బడ్స్, ఇంకా గ్లాసెస్, ఏవేవో రిలీజ్ అయి ఉంటాయి. సో దాంట్లో మనకి నచ్చిన ఫేవరెట్ టెక్ ఏంటి, అంటే ఎస్పెషల్లీ నాకు నచ్చిన ఫేవరెట్ టెక్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ మొబైల్స్ అన్నమాట, మొబైల్ కాకుండా నాకు నచ్చిన ఫేవరెట్ టెక్ గ్యాడ్జెట్ ఏంటి. నేను కొలాబరేట్ చేస్తున్న టెక్ యూట్యూబర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళకి నచ్చినది టెక్ గ్యాడ్జెట్ అపార్ట్ ఫ్రమ్ మొబైల్స్ ఏంటి అన్నది మనం కనుక్కుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ కీపింగ్ అసైడ్, నాకు నెక్స్ట్ నచ్చిన ఒక చిన్న గ్యాడ్జెట్ గురించి మాట్లాడమన్నాడు. సో ఇది వచ్చేసరికి రియల్మీకి సంబంధించి బర్డ్స్ వైర్లెస్ ప్రో. సో ఇదైతే బాగా నాకు బాగా నచ్చింది, ఎస్పెషల్లీ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 13.6 mm డ్రైవర్స్ అని చెప్పుకోవచ్చు. బేస్ పరంగా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ 24 hours బ్యాటరీ అని చెప్పాను, నాకు 22 hours దాకా వస్తుంది. అండ్ నెక్స్ట్ నాయిస్ క్యాన్సిలింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ లో లేటెన్సీ మోడ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే, ఆ లో లేటెన్సీ మోడ్ అయితే గేమింగ్ అయ్యేటప్పుడు చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు దాకా యూస్ చేసిన బ్లూటూత్ డివైస్లో నాకు ఇది బాగా నచ్చింది. అండ్ ఇట్ కమ్స్ విత్ టైప్ సి పోర్ట్. సో టైప్ సి పోర్ట్ ఉండడం వల్ల మనం మైక్రో ఎస్బి పోర్ట్ కోసం ప్రతిసారి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో నార్మల్గా మనం ఫోన్కి వాడే పోర్ట్నే దీనికైతే కనెక్ట్ చేసి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఓవరాల్గా నాకు నచ్చిన ఫోన్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ నాకు నచ్చిన యాక్సెసరీస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇంకా వీడియో లైక్ చేయక మాత్రం ఖచ్చితంగా కింద లైక్ బటన్ ప్రెస్ చేసి మన బ్రోకి అయితే సపోర్ట్ ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గ్యాడ్జెట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇంతవరకు నన్ను ఇంప్రెస్ చేసిన గ్యాడ్జెట్ అయితే ఏం లేదు, కానీ రీసెంట్లీ రియల్మీ వాచ్ ఎస్ ప్రో లాంచ్ చేసింది కదా, ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది, 10,000 rupees అయితే ఉంది. కాకపోతే అది నాకు కంప్లీట్లీ నచ్చింది అనమాట, కొంచెం డిస్ప్లే కానీ ఎవ్రీథింగ్ ఫీచర్స్ కానీ అంతా నాకు నచ్చింది. కాకపోతే మనం అయితే అఫోర్డ్ అయితే చేయలేం. సో ఇవి ఫ్రెండ్స్ నాకు నచ్చిన గ్యాడ్జెట్స్. సో థ్యాంక్ యూ జశ్వంత్ బ్రో ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. 2020లో నాకు ఇష్టమైన గ్యాడ్జెట్, సో 2020 చాలామంది IoT ప్రోడక్ట్స్ అయితే చాలా లాంచ్ చేశారు, బట్ వాటన్నిటిలో నాకు ఇష్టమైన ప్రోడక్ట్ వచ్చేసరికి రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రో. ఎందుకంటే ఇది మీకు జస్ట్ బడ్జెట్లో వస్తుంది, లాంచ్ చేసినప్పుడు దీని ప్రైస్ వచ్చేసరికి లాంచ్ ఆఫర్తో 3,000 rupees అయితే పెట్టారు, అండ్ ప్రజెంట్ అయితే 4,000 rupees లభిస్తుంది. అండ్ ఫ్లిప్కార్ట్ సేల్స్ అప్పుడు కానీ అమెజాన్ సేల్స్ అప్పుడు కానీ ఇది మీకు 3,000 rupees వస్తుంది, బడ్జెట్లో వస్తుంది. సో దీనిలో మీకు బడ్జెట్లోనే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు, ఇది వచ్చరికి ఫస్ట్ రీజన్. అండ్ నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, సౌండ్ క్వాలిటీ బాగుంటుంది, బేస్ బాగుంటుంది, ట్రబుల్ బాగుంటుంది, మిడ్స్ బాగుంటాయి, హైస్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది, అండ్ డిఫరెంట్ మోడ్స్ కూడా ఉంటాయి, ట్రాన్స్పరెన్సీ మోడ్ అని, గేమింగ్ మోడ్ అని, డిఫరెంట్ మోడ్స్ కూడా ఉంటాయి. సో బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు. సో అందుకనే 2020లో నాకు ఈ గ్యాడ్జెట్ అయితే బాగా నచ్చింది, బడ్జెట్లో వస్తుంది అండ్ చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో 2020లో చాలా లాంచ్ అయినాయి కదా, మీకే ఫోన్ ఇష్టం, మీకే గ్యాడ్జెట్ ఇష్టం అనేది కింద కామెంట్స్లో అయితే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై. సో గైస్, నాకు నచ్చిన టెక్నాలజీ రిలేటెడ్ గ్యాడ్జెట్ అపార్ట్ ఫ్రమ్ మొబైల్ ఏంటంటే మ్యాక్ మినీ ఎం వన్ అనమాట. యాపిల్ రిలీజ్ చేసింది మ్యాక్ మినీ M1. సో ఈ మ్యాక్ మినీ M1 నాకు ఎందుకు ఫేవరెట్ అంటే, ఫస్ట్ దీని బడ్జెట్ ఏమో 65,000 లోపల మీకు ఈ మ్యాక్ మినీ M1 వచ్చేస్తుంది. అండ్ దీంట్లో ఉన్న స్పెక్స్ ఎయిర్ M1 అండ్ మ్యాక్బుక్ ప్రో M1లో ఉన్న స్పెక్సే దీంట్లో కూడా ఉన్నాయి, అండ్ అవి ఇచ్చే పర్ఫార్మెన్సే ఇది కూడా ఇస్తుంది. కానీ ప్రైస్ డిఫరెన్స్ ఆల్మోస్ట్ 40-50% తగ్గిపోయింది అనమాట, ఎందుకంటే మ్యాక్ మినీ అన్నది దీంతో పాటు మనకి డిస్ప్లే రాదు, కీబోర్డ్ రాదు. సో ఇట్స్ లైక్ ఎ CPU, కానీ మనం స్పెషల్గా మనం ఒక డెఫినెట్లీ ఒక మానిటర్ అండ్ కీబోర్డ్ మనం పెట్టుకోవాలి, మన దగ్గర ఉంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ వర్త్ అనమాట. మనకు 65,000లో టాప్ ఆఫ్ ద లైన్ లేటెస్ట్ మ్యాక్బుక్ ప్రోలో ఉండే స్పెసిఫికేషన్స్తో మనకి మ్యాక్ మినీ వస్తుందన్నమాట. సో అది నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే దీని పర్ఫార్మెన్స్ వేరే వేరే టెక్ యూట్యూబర్స్ అందరూ చాలామంది రివ్యూ చేశారు, నేను రివ్యూ చేయలేదు ఇప్పటికీ ఎందుకంటే నా దగ్గర అంత బడ్జెట్ లేదు రైట్ నౌ. సో బట్ కానీ నాకు చాలా చాలా బాగా నచ్చింది, ఎందుకంటే దాంట్లో ఉండే M1 ప్రాసెసర్ అన్నది చాలా అడ్వాన్స్డ్ ప్రాసెసర్. సో ఇది ఫస్ట్ బేస్ చిప్ అన్నమాట, సో ఇదే చాలా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో 65,000లో మనకి చీపెస్ట్ మ్యాక్ ప్రోడక్ట్ అని కూడా మనం చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పుడు iPhone 12 mini 70,000 ఉంది, దానికన్నా తక్కువలో మనకి మ్యాక్ మినీ వస్తుంది, అది కూడా మనకి డైలీ యాక్టివిటీస్లో హెల్ప్ అవుతుంది, ఇంక్లూడింగ్ వీడియో ఎడిటింగ్, ఆడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఎవ్రీథింగ్, ఎవ్రీ టాస్క్ ఆల్మోస్ట్ మనం దీని మీద పర్ఫామ్ చేయగలుగుతాము. సో అందుకే నాకు ఇది నా ఫేవరెట్ టెక్ గ్యాడ్జెట్ ఆఫ్ ది ఇయర్.
ఈ 2020లో రిలీజ్ అయిన టెక్లో ఇది నా ఫేవరెట్. సో వీడియో చూసారు కదా గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు తీసుకురాగలుగుతాను. సో గైస్, నేను కొలాబరేట్ చేసే యూట్యూబర్స్ లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళ ఛానల్ చెక్అవుట్ చేయండి, మీకు నచ్చితే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో కింతే గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉండండి ఉల్లాసంగా ఉత్సాహంగా అండ్ టేక్ కేర్ గాయస్, బాయ్ బాయ్.